మాఘమాసంలో పన్నెండవ రోజున అడుగుపెట్టాం నిన్నటి కథలో ఒక తొండ స్త్రీ రూపం అయింది అని చెప్పుకున్నాం ఆ స్త్రీ రూపం అవటానికి కారణం ఏంటి అసలు ఆ స్త్రీ ఎవరు అనేటటువంటి వివరాలను ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం దేవతలందరికీ ఆశ్చర్యం వేసింది వాళ్ళు చూస్తూ ఉండగానే తొండలో నుంచి అందమైనటువంటి అమ్మాయి వచ్చేసరికి అమ్మాయి ఎవరు అసలు ఎందుకు తొండవైనావు అని వాళ్ళందరూ ప్రశ్న వేశారు వేస్తే ఆవిడ చెప్పటం మొదలుపెట్టింది అయ్యా నేను కాశ్మీర దేశంలో సుశీలుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుని కుమార్తెను కాశ్మీర దేశంలో పండితులకు పెట్టింది పేరు మనకి కాళిదాసాదులందరూ కూడా అక్కడి వాళ్ళే అక్కడే సంస్కృతం బాగా అభివృద్ధి చెందింది పాండిత్యం బాగా ఉన్నటువంటి చోటు అలాంటి మహాపండితుడికి నేను కూతురుగా పుట్టాను సరే తండ్రి పిల్ల పెద్దదైన తర్వాత ఓ బ్రాహ్మణుని పిలిచి ఇచ్చి వివాహం చేశాడు వివాహం చేస్తే కర్మకి ఎవ్వరూ మనము కర్తలం కాము మనం అనుకుంటాం నేనే 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 అని ఎన్ని విధాల పరమాత్మ హెచ్చరించినా మన జ్ఞానోదయం కలగటంలా నేను చాలా పండితుడిని మా అమ్మాయి చాలా గొప్పది నాగడుపును పుట్టిందే అని అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు నాలుగవ రోజున పిడుగుపడి ఆ అమ్మాయి భర్త కాస్త మరణించాడు ఇంకా తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేదు ఐదు రోజులున్నా కాకుండా పారాణి ఆరకుండా పిల్లకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని తండ్రి ఎంతగానో కుమిలిపోతున్నాడు అసలు ఇంతకంటే శిక్ష స్త్రీలకి లేదు అలాంటి స్త్రీలని కన్నా తల్లిదండ్రులకి లేదు మరి అలాంటి కష్టం వచ్చింది దుఃఖపడుతున్నాడు మనుష్యులకి కష్టం రాకపోతే మానుకొస్తుందా అందులో ఆడజన్మ మరీ కష్టమైనటువంటిది ఆడదిగా పుట్టడం కంటే అడవిలో మానయి పుట్టడం మేలు అంటారంటే అన్ని కష్టాలు పడాల్సిన పరిస్థితి ఒకప్పటి స్థితి ఇవాళ చెప్పుకుంటున్నవన్నీ ఇప్పటి స్థితికి అన్వయం కావు కొన్ని మాత్రమే మనకి అన్వయిస్తాయి ఆ బాల్య వై వైధవ్యం పొందినటువంటి పిల్లని చూస్తూ ఉండలేక విపరీతమైనటువంటి దుఃఖంతో కుంగిపోయి ఆయన ఆలోచన చేసి బంధువులందరినీ పిలిచి ఈ పిల్ల ముఖం చూస్తూ నేను ఇక్కడ ఉండలేను నేను నా భార్యను తీసుకుని ఏ అడవికో వెళ్ళిపోతాను ఈ పిల్లని మీరు బాగా చూడండి అని బంధువులకు అప్పగించాడు సరే అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు ఆ అడవిలో భార్య తాను ముందుగా వానప్రస్థంగా ఉండి తర్వాత యోగాభ్యాసం చేసి యోగాభ్యాసంతో తనువును చాలించాడు సరే ఇక్కడ బంధువులు ఇంట్లో ఉంటున్నది బంధువులు బాగా చూస్తూ ఉంటారు కానీ ఎందుకు చూస్తారు చూడటం లేదు పిల్లలు లేరు అటు భర్త లేడు తల్లిదండ్రులు లేరు ఎవరూ లేకపోతే ఆ అమ్మాయి మెల్లగా భిక్షాటనం కోసం బయలుదేరింది ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఆ ఇంట్లో భిక్షం ఎత్తుకుని తినటం మొదలుపెట్టింది ఈ భిక్షం కూడా వాళ్ళు మిగిలిన పోయినటువంటి సద్దిన్నం పెడుతున్నారు ఎప్పుడైనా ఎవరికైనా మనం పెట్టదలుచుకుంటే ముందు మనం గుండిని గిన్నెలో వేరే వాళ్ళకి తీసిపెట్టి మనం తినాలి శేషం పెట్టకూడదు వచ్చే వాళ్ళల్లో మనకంటే గొప్పవాళ్ళు ఉండొచ్చు గొప్పవాళ్ళకి అసలు పెట్టకూడదు గొప్పవాళ్ళు తినగా మిగిలిన శేషం తింటే సామాన్యులైన వాళ్ళకి తెలివితేటలు వస్తాయి కానివ్వండి గొప్ప వాళ్ళకి పెడితే అపచారం అవుతుంది అలాంటిది వీళ్ళు ఏదో దిక్కులైంది వచ్చింది అని అంత పట్టాడు సద్దన్నం పెడుతూ ఉంటే ఆ సద్దన్నం తింటున్నది ఈవిడికి ఒక మంచి మార్గం అనేది పోయింది అందులో పెట్టేవాళ్ళ బుద్ధిని బట్టే బుద్ధి వస్తుంది వాళ్ళు పెట్టేటటువంటి మనశ్శుద్ధిని బట్టి ఆహారం మనకి జీర్ణం అవుతుంది ఎప్పుడైతే వాళ్ళు లోభంతో పెడుతున్నారో ఏ అమ్మాయికి అంతకంటే పరమలోభం వచ్చింది ఆ అన్నం తిన్నందువల్ల హరికథలంటే లేదు విష్ణువుని ధ్యానం చేయదు కల్లో కూడా పుణ్యతీర్థాలు కానీ ఎలాగూ నడిచే ఓపుకుంది ఇంటికి భిక్షానికి పోతున్నాం అలాగే నడుచుకుంటూ పోయి ఓ నదిలో స్నానం చేద్దామనేటటువంటిది లేదు ఏకాదశి రోజు ఉపవాసం అనేది అసలు చెయ్యదు లేని వాళ్ళు ఉపవాసం చేసినా పుణ్యం వస్తుంది భారతం ఒక సూక్తిని చెప్పింది బాగా డబ్బులున్నవాడు దానం చేయకపోయినా ఏ డబ్బు లేకుండా దరిద్రంతో ఉన్నవాడు తపస్సు చేయకపోయినా వీళ్ళిద్దరి మెడలో పెద్ద బండ కట్టి బావిలో పడేయమని కట్టకుండా పడేస్తే మళ్ళీ పైకొస్తారు వీళ్ళ వల్ల ఏమవుతుంది లోకానికి ఇదే మార్గదర్శకం అవుతుంది కనుక ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని భారతం చెప్పినటువంటి నీతి అలా ఈవిడ ఏకాదశి ఉపవాసం చేయకుండా ఏకాదశి వ్రతాన్ని కూడా చూసి ఎవరైనా చేసుకుంటుంటే బాగా ఎగతాళి చేసేది ఎవరైనా మంచి మాటలు చెప్తూ ఉంటే ఆ మంచి మాటలు చెప్పే వాళ్ళని తిట్టడం కొట్టటం ఇలా చేస్తూ రాత్రిం పగళ్ళు ధనార్జన మీదకు దృష్టి వెళ్ళిపోయింది ఇక ధనం సంపాదించటానికి క్రమ మార్గం అనేది పోయింది అక్రమ మార్గంతో సంపాదన మొదలైంది ఉపకారం చేయలేదు దానం చెయ్యలేదు ధనం ఉన్నా సరే భిక్షాటనం చేస్తున్నది ధనం లేనప్పుడు భిక్షాటనం చేయాలి ధనం బాగా వచ్చింది ఏదో అవి కొంటాం ఇవి అమ్మటం అట్లా పిడకలు కొట్టుకుని అయినా అమ్ముకుని మెల్లిమెల్లిగా ధనాన్ని కూడబెట్టుకుని ఆ కూడబెట్టుకున్న ధనం ఉన్నప్పటికీ భిక్షాటన చేస్తున్నది ఇది ఆ ధర్మం ఎందుకని అంటే ధనం ఉండి భిక్షాటన చేస్తే మరొక భిక్షుకుడికి అన్నం ఉండదు మనకు పెడితే అందువలన అలా రెండుసార్లు భిక్షాటన చేయకూడదు అని భారతం శాసించి చెప్పింది సరే కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత మనిషికి అహం పెరిగింది మంచి వస్త్రాలు కట్టుకోవటం చక్కటి లేపనాలు పూసుకోవటం సరస చల్లాపాలు ఇంకా వయస్సు పెరిగింది వెనకటి కాలంలో పెళ్లి వయసు అంటే ఎనిమిదేళ్ళు పదేళ్ళు ఇప్పుడు ఆవిడ కొంతకాలం అయిపోయిన తర్వాత యవ్వనం వచ్చింది అలా ఊహలు కూడా మారిపోయినాయి ఆలోచనలు మారిపోయినాయి ఇలా ఉండగా ఆ గ్రామంలో ఒక అందమైనటువంటి వైశ్య కుమారుడు ఉన్నాడు అతనితో ముందు కలయిక మొదలైంది సరే సంపాదనే సంపాదన సత్సంగం లేదు ఏ విధమైనటువంటి స్నానాదులు లేవు హరికథలు చెప్పేవాళ్ళున్నా వినేవాళ్ళన్నా ఈవిడికి విపరీతమైనటువంటి ద్వేషం ఇంత ద్వేషంతో మరి మెల్ల మెల్లగా చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా పాపం అనుభవించే రోజులు వచ్చిన ఈ ఫలితం మరణించింది ఎవరైనా తప్పదు ఎన్నేళ్ళైనా మరణించాల్సిందే నరక లోకానికి వెళ్ళిపోయింది అక్కడ ఈవిడ చేసినవన్నీ చిట్టా రాసి పెట్టారు మనం ఇక్కడ ఏదో లోకం కళ్ళు కప్పి చేస్తున్నాం అనుకుంటాం మంచి చేసినట్టుగా లోకానికి మభ్యపెడతాం కానీ అక్కడ వాళ్ళు దివ్య దృష్టితో చూస్తూ ఉంటారు యమలోకానికి ఇంకా లంచాలు ప్రవేశం లేవు మనం ఎవరడం ఏ తప్పు చేస్తే ఆ శిక్ష అనుభవించవలసినదే అక్కడ యమయాతనని పెట్టారండి అసలు యాతన అంటేనే కష్టం అర్థం ఇవాళ మనకి ఏమి లేకపోయినా చిన్న కష్టం నా నా యమయాతనలు పడుతున్నా ఉంటున్నాం యమలోకానికి పోయి చూసి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అసలైన యమయాతనలు ఆవిడ అనుభవించింది మూడు సార్లు పులి జన్మనెత్తానంది మూడు సార్లు కోతి జన్మ ఐదు సార్లు ఎద్దు జన్మ ఎందుకని అంటే ఓపిక ఉండి పని చెయ్యకపోతే వాళ్ళు తప్పనిసరిగా మరుసటి జన్మలో ఎద్దుగా పుట్టి కష్టపడాల్సిందే కనుక మనకి ఓపిక ఉన్నంత వరకు మంచి పనులు చేయాలి పని చేయమన్నారని దుర్మార్గమైన పనులు చేయకూడదు వంద సార్లు స్త్రీ జన్మను ఎత్తాను వంద సార్లు వైధవ్యాన్ని పొందాను ఎనిమిది సార్లు కుక్క జన్మని ఎత్తాను నాలుగు వందల సార్లు పిశాచం అయిందండి ఒకసారి రెండు సార్లు కాదు పాపం ఊరికే పోతుందా నవ్వుతూ చేసి ఏడుస్తూ అనుభవించాలంటారు చేసేటప్పుడు మనకు తెలియదు ఒక పండితుడిని అపహాస్యం చేస్తాం అందరితో ఆహాహా ఈ అని ఆ పండితుడిని అపహాస్యం చేసినందుకు ఎన్ని జన్మలు మనకి మాట రాదో ఎన్ని జన్మలు బుద్ధి ఉండదో ఎన్ని జన్మలు జ్ఞాపక శక్తి ఉండదో అనుభవిస్తే కానీ తెలియదు అప్పుడు ఏడ్చినా ప్రయోజనం ఉండదు ఒక పిశాచి జన్మ పన్నెండేళ్ళకు కానీ విముక్తి కాదు అది మంత్రాలు యంత్రాలు హోమాలు చేస్తే అలాంటిది నాలుగు వందల సార్లు పిశాచ్య జన్మ నెత్తింది ఆ తర్వాత నాలుగు వందల సార్లు గుడ్లగూబ ఈ గుడ్లగూబ ఇంట్లో ప్రవేశిస్తేనే అరిష్టము అని చెబుతూ ఉంటారు కీటకం అంటే చిన్న పురుగులు పక్షులుగా వంద సార్లు పాముగా రెండు వందల సార్లు నక్కగా మూడు వందల సార్లు ఊరపందిగా నాలుగు వందల సార్లు ముంగిసగా ఐదు వందల సార్లు పిల్లి ఆరు వందల సార్లు ఎలుక వెయ్యి సార్లు ఇట్లా పుట్టింది ఇన్ని అనుభవించానని చెబుతున్నది ఆవిడ పుట్టి నేను ఇవన్నీ అనుభవించాను అని చెబుతున్నది ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ రూపం రావటానికి ఏమిటి శాపానికి కారణం ఏమిటి రెండింటికి చెప్తున్నారు పుణ్యం చేసుకుంటే ఇంత మంచి రూపం వస్తుంది చేసినటువంటి పాపానికి ఇన్ని యాతనలు పడ్డాను అని పడ్డామని చెప్తున్నది ప్రత్యక్ష సాక్షి అన్నమాట ఇంత చేశాను మరి ఇలా చేసినప్పుడు ఈ దివ్యదేహం ఎలా వచ్చింది అని అడుగుతారేమో దానికి కారణం చెప్తున్నాను వినండి వైశాఖ మాసం వచ్చింది పట్టపగలు పన్నెండు గంటలకి పర్వదినం రోజున నేను ఒక చోట కూర్చుని ఉన్నాను అక్కడికి ఒక బ్రాహ్మణుడు ఐదు రోజులు ప్రయాణం చేసి వెళుతున్నాడు ఆ వెళుతున్నటువంటి బ్రాహ్మణుడు చాలా అలసిపోతే ఐదు రోజుల క్రితం ఉన్నటువంటి సద్దన్నం నా దగ్గర మిగిలితే దాన్ని వాడికి అన్నం పెట్టాను పాపం ఆకలి కొన ఉన్నవాడు ఆ అన్నం తిన్నాడు ఆ ఫలితంగా నాకు ఇంత దివ్యమైనటువంటి శక్తి వచ్చింది దేవతలందరూ కూడా ఆ దేవ ఈమెడ ఒక దేవరూపాన్ని ధరించేసరికి దేవతకే ఇచ్చి వివాహం చేశారు మాఘమాసం వచ్చింది ఆ మాఘమాసంలో మీరు ఇప్పుడు నేను ఇన్ని చేపాలు ఇన్ని బాధలు పడి ఈ తొండ రూపం ఎత్తి పడి ఉంటే పాపాలు పుణ్యాలు అనుభవించి మీరందరూ వచ్చి మాఘమాసంలో నా మీద నీళ్లు చిలికినందు వలన తొండ శరీరాన్ని విడిచి దివ్యదేహాన్ని పొందాను కనుక మాఘమాసంలో స్నానానికి ఇంతటి ఫలితం ఉంది వెళ్ళలేని వాళ్ళు ఉంటే చెంబుతో తెచ్చిపోయేటమే ఇట్లా వీళ్ళు చిలకరించినట్లుగా ఇంత చెప్పిన తర్వాత వీళ్ళకి మళ్ళీ నమ్మకం కలిగింది ఇప్పుడు అమ్మో ఒకటైపోయింది విశ్వామిత్రుడి కథ ఇప్పుడు ఈ కథ కూడా విన్నారు ఆవిడే ప్రత్యక్షంగా చెప్పింది మాఘమాస స్నానం వల్లనే నాకు ఈ దివ్య రూపం వచ్చింది అని ఇంకా విష్ణుమూర్తి చెప్పింది నిజమేనని మళ్ళీ ఇంద్రుణ్ణి వెతకటం మొదలుపెట్టారు వెతుకుతున్నారు వెతుకుతున్నారు వాడు వెళ్ళి ఆ చీకటి గుహలో దాక్కున్నాడు కనపడడు అక్కడి నుంచి ఓండ్ర పెడుతున్నాడు పెద్ద పెద్దగా అలా ఓండ్ర పెడుతూ ఉంటే ఆ మోత విని దిక్కుగా వెళ్ళారు వెళ్ళేసరికి ఇంద్రుడు కనపడ్డాడు ఇంద్రుడు కనపడితే పాపం దేవతలలో చాలామందికి బాధ కలిగింది అయ్యో దేవేంద్ర పదవి మనందరి మీద పెత్తనం చేసినవాడు ఎన్నో యాగాలు యజ్ఞ ఫలాలు అనుభవించినవాడు ఇవాళ పాపం ఇటువంటి దురవస్థలో ఉండి ఎవరికీ ముఖాన్ని చూపించుకోలేక గుహలో దాక్కున్నాడే అని కొంతమంది ఏడుస్తుంటే కొంతమంది ఎగతాళి చేయటం మొదలుపెట్టారు ఆ తిక్క కుదిరింది వీడు చేసిన పనులకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అని కొంతమంది కొంతమంది ఏమీ అనలేక చూస్తూ అట్లాగే ఉండిపోయారు ఇంద్రుడు మాత్రం దేవతల్ని చూసి సిగ్గుతో తల దించుకున్నాడు ఇంకా గుహ లోపల లోపలికి వెళుతున్నాడు కానీ ముందుకు రావటంలా దేవతలందరూ కూడా ఇంద్రుడి వెంట ఇంకొంచెం లోపలికి ఇంకొంచెం లోపలికి వెళ్ళారు అలా వెళ్ళి వెళ్ళి ఒక మూల నక్కి ఉన్నాడు కాని బయటికి రావటంలా దేవతల్ని చూసినా కూడా రావటం లేదు ఇంద్రుడు అప్పుడు వాళ్ళందరూ అయ్యో గుర్తుపట్టలేదేమోనని వజ్రపాణి భయందే వా మా భయం మా భయంతవా ఓ వజ్రపాణి ఓ ఇంద్ర మేము దేవతలం వచ్చాము నీకు భయం లేదు భయం లేదు నువ్వు రా నీ పాపాన్ని మొత్తాన్ని పోగొట్టటానికే వచ్చాము విష్ణుమూర్తి మాకు చెప్పి పంపించాడు అని పెద్ద పెద్దగా అరిచారు మెల్లగా ఇంద్రుడు రావటానికి ఇష్టం చూపించకపోయినా మరి శరీరం అంతా మానవ శరీరం ముఖం మాత్రమే గాడిద ముఖం కనుక ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ మూల నక్కిన వాడిని పట్టుకున్నారు వీళ్ళంతా చెయ్యి పట్టుకుని తీసుకొని వచ్చారు నది తీరానికి తీసుకుని వచ్చి స్నానం చేయించారు ఎప్పుడైతే నదిలో స్నానం చేయించారో విష్ణుమూర్తి చెప్పినట్లుగా మాఘమాసంలో శాప విముక్తి జరిగింది దేవేంద్రుడంతటి వాడికి అప్పుడు అతని ముఖం అతనికి వచ్చింది సరే దేవతలందరూ సంతోషంతో స్వర్గానికి వెళ్ళిపోయారు ఇంద్రుడు కూడా అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ తన రాజ్యాన్ని తాను పొందాడు వీళ్ళందరూ ఈ పన్నెండేళ్ల పాటు రాక్షసులు అక్కడ స్వర్గాన్ని ఏరారు మళ్ళీ ఇంద్రుడికి బలం వచ్చింది ఎప్పుడైతే తన ముఖం వచ్చిందో తన తప్పు పోయిందో పన్నెండేళ్ళు ఇంతకంటే శిక్ష ఏమి అక్కర్లేదు తాను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అనుభవించాడు స్వర్గానికి వెళ్ళాడు రాక్షసుల్ని తరిమి కొట్టేశాడు ఇంకా సుఖంగా ఉన్నారు ఇలా మాఘస్నానం చేస్తే మహేంద్రుడంతటి వాడికి కూడా కలిగిన శాపాలు పోతాయి ఇక మానవులు అంత గొప్ప తప్పులు చెయ్యరు ఒకవేళ చేసిన ప్రాయశ్చిత్తం అనేది ఒక్క మాఘమాసంలో స్నానం చేతనే సాధ్యమవుతుంది అని స్వామి చెప్పాడు ఈ మాఘ కథని వింటే ఎవరైనా సరే విముక్తిని పొందుతారా అని మళ్ళీ సందేహం వచ్చింది ఇతను కనుక దేవేంద్రుడు మరి దేవతలకి దేవేంద్రుడికి కొంచెం విష్ణుమూర్తికి అందరికీ ఒక రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కనుక విష్ణుమూర్తి చెప్పాడు చేశారు మరి దేవతలు కాని వాళ్ళకి కూడా తప్పు చేస్తే ఒకవేళ ముక్తి కలుగుతుంది అంటే తప్పకుండా కలుగుతుంది పిశాచాలు కూడా ముక్తిని పొందినయి ఆ కథని రేపు మనం తెలుసుకోబోతున్నాం